హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోమాతను పూజిస్తే ఇవి సమర్పిస్తే వచ్చే ఫలితాలు గోవు సకల దేవతల నిలయం సాక్షాత్తు లక్ష్మి స్వరూపం మన హిందూ ధర్మం ప్రకారం గృహప్రవేశం అప్పుడు ముందుగా ఆవుని ప్రవేశపెడతాం అంతా శుభం జరుగుతుంది అని అర్థం కాశీ వీధులను ఆవులు ఎల్లవేళలా తమ పంచకం పేడతో ఎప్పుడూ పవిత్రంగా ఉంచుతాయి ఆకలిగా ఉన్న గోవులకు మన శక్తిమేర అరటి పండ్లు తోటకూర కూరగాయలు బెల్లంతో కలిపిన రొట్టెలను మరియు చిరుధాన్యాలు అంటే నవగ్రహాలకు సమర్పించే ధాన్యాలను పెట్టడం వల్ల గ్రహ కర్మలను వీడి వారికి శుభ ఫలితాలు సకల సంపదలు కలుగుతాయి ముఖ్యంగా ఆవులకు ఉప్పు చాలా ఇష్టం ఈసారి గోమాతకు ఉప్పును నైవేద్యంగా సమర్పించండి మీ ఇంట సిరి సంపదలకు లోటు ఉండదు గోవుకు శుక్రవారం పసుపు రాసి బొట్టు పెట్టి పూలమాలను వేసి శక్తిమేర మేత పెట్టి గంగడోళ్ళను సవరించాలి అలా చేస్తే గోమాతకి ఎంతో ప్రీతట తృప్తి కూడా సాక్షాత్తు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నట్టే ఇంట్లో గోమాత దూడ ప్రతిమ ఎంతో శుభప్రదం గోపంచకం పేడ పాలు నుంచి ఇప్పటికే ఎన్నో మందులు లేపనాలు మార్కెట్లో దొరుకుతున్నాయి క్యాన్సర్ నిర్మూలించడానికి ఇది ప్రధానం అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు గోవు తోకకు ఉండే జుట్టును చిన్నపిల్లలకు ముమ్మారు తిప్పి కాలిగిత్తలకు ఉండే మట్టిని బొట్టుగా పెడితే పిల్లలకు దృష్టి చికాకు పోతాయని పెద్దలు చెప్తారు పూర్వం అందరి ఇళ్లల్లో గోవులను పెంచేవారు ఇంటి యజమానికి జ్వరం లేదా మరే ఇతర జబ్బు చేసిన గోమాత గ్రహించి అయ్యో నా యజమానికి బాలేదు అని ఆ జబ్బుకు సంబంధించిన గ్రాసం తిని ఆ ఔషధ పాలు యజమాని తాగేలా చేస్తుంది అని మన పూర్వీకుల నానుడి పురాణ కాలాల నుంచి హిందూ శాస్త్రంలో గోమాతకు విశిష్ట స్థానం ఉంది అందుకే మనం గోమాతకు ప్రదక్షిణం చేసి గ్రాసం తినిపించి శక్తిమేర పూజిద్దాం మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ